ప్లేట్లెట్స్ అనే పదం చాలామంది వింటూ ఉంటారు. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి, ఇంకా ఏ కండిషన్లో అన్నా ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయా? డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, నేను బొప్పాస్కాయ తిన్నాను, ప్లేట్లెట్స్ పెరిగాయి, హాస్పిటల్లో ఉండకొసలేదు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ప్లేట్లెట్స్ తగ్గడానికి కారణాలు ఏంటి? చాలా రకాల కారణాలు ఉంటాయి. ఒక రకంగా చూసుకోవాలంటే ప్లేట్లెట్స్ కొన్ని ఇన్ఫెక్షన్లో తగ్గుతాయి, డెంగ్యూ ఫీవర్లో తగ్గుతూ ఉంటుంది. తర్వాత కొన్ని సీరియస్ సెప్సిస్ కండిషన్స్లో కూడా బాడీ అంతా విషమార అయిపోయినప్పుడు కూడా ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటాయి. కొన్ని కండిషన్స్లో లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్లేట్లెట్స్ జనరల్గా సర్క్యులేషన్కి వచ్చి ఇటు పక్క స్ప్లీన్ అని ఉంటుంది, ఆ స్ప్లీన్లో ట్రాప్ అయిపోతాయి, దానివల్ల ప్లేట్లెట్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. కొన్ని కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే ప్లేట్లెట్స్ని మన బాడీయే తినేస్తూ ఉంటుంది, ఐటీపీ అంటాం కండిషన్. ఇలాంటి కండిషన్స్ చాలా ఉంటూ ఉంటాయి. సో ఈ ప్లేట్లెట్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతాయి? మన బోన్లోంచి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము, పేషెంటు ఒక లివర్ ప్రాబ్లము, దాంతో ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి. ఆయనది కాంప్లెక్స్ సినారియో. ఏ సినారియో అంటే ఆయనకి హార్ట్లో కూడా ప్రాబ్లం ఉంది, స్టెంట్ వేయాలి. స్టెంట్ వేయాలంటే ప్లేట్లెట్స్ బ్లాక్ చేయడానికి కొన్ని మెడిసిన్స్, ఆస్పిరిన్ కానీ క్లోపిడగల్ కానీ వాడుతూ ఉంటాం. సో ఇలాంటివి వాడినప్పుడు బ్లీడింగ్ కండిషన్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో ఆ బాబు చెప్పింది ఏంటంటే, మా నాన్నగారు ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నప్పుడు పపాయ తిన్నామండి, సో ప్లేట్లెట్స్ పెరుగుతాయి. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ప్రొడక్షన్ ప్రాబ్లం అంటే బొయికలో నుంచి బయట ప్లేట్లెట్స్ ఫామ్ అవటము, లేకపోతే పపాయ తింటే ప్రొడక్షన్ ప్రాబ్లం కాదు కదా ఇక్కడ. సో బేసికల్ బొప్పాస్కాయ తింటే ప్రొడక్షన్ ప్రాబ్లం కాదు, ఇక్కడ ఏమవుతుందంటే ఫామ్ అయినవి ఇక్కడ స్క్రీన్లోకి వచ్చి బ్లాక్ అవుతూ ఉంటుంది. మీకు చిన్నది చూపిస్తాను అక్కడ. ఇక్కడ చూసారనుకోండి, ఈ సర్క్యులేషన్లా వచ్చి ముందు స్ప్లీన్లోకి వెళ్ళి నుంచి ఇటు లివర్లోకి వెళ్తుంది. లివర్ కనుక మనకి దగ్గరికి వచ్చేసుంటే దాన్ని సిర్రోసిస్ అంటారు. ఆ సిచ్యువేషన్లో పపాయ తిన్నా, ఈ బొప్పాస్కాయ తిన్నా కానీ మనకి పెద్ద యూస్ఫుల్ ఉండకపోవచ్చు. సో నేను చెప్పదలసింది ఏంటంటే, ప్లేట్లెట్స్ తక్కువ ఉండే కారణాలు చాలా ఉంటాయి, దాన్ని బట్టి మనం మెడిసిన్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.